apadam apahartaram dataram sarvasampadam lokabhiramam sri ramam bhuyo bhuyo namamyaham. Ramachandramurti పట్టాభిషేకం అయిన తర్వాత సీతాపరిత్యాగం చేశాడండి. ఎందుకు చేశాడు అంటే, ఎక్కడో ఒక సామాన్యమైన ప్రజ, అది కూడా కొంతమంది తాగిన మైకమేమో అని కూడా అంటారు, అది మనకు తెలియదు అనుకోండి. అటువంటి ఎవరో ఒక వాడు ఏదో భార్యతో తగాదా పడుతూ, ఏం నేను రాముడిని అనుకున్నావా, ఇట్లా ఎక్కడో వేరే వాళ్ళ ఇళ్లలో ఉన్న సీతను ఏలుకోవటానికని మాట్లాడిన మాట గూఢచారుల ద్వారా విని లక్ష్మణుడిని పిలిచి దింపిరమ్మన్నాడండి, అడవుల్లో దింపిరమ్మన్నాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, లక్ష్మణుడికి ఓ మాట చెప్పాడు. అప్పటికి ఆవిడ గర్భవతి అండి, సీతాదేవి అమ్మవారు గర్భవతి అయితే ఆవిడతో ఏం చెప్పొద్దు అన్నాడు. ఆవిడ ఎప్పుడో నాకు అరణ్యం చూడాలని అడిగింది అండి రామచంద్రమూర్తిని. ఇప్పుడు అంటాడు, మా అన్నయ్య ఖాళీ లేదు, నన్ను అరణ్యాల్లో దింపిరమ్మన్నాడని, అక్కడ గంగానది తీరంలో దింపే వరకు కూడా అసలు విషయం చెప్పలే లక్ష్మణుడు చూడాలి రాముడు ఆజ్ఞ. రథవ్యక్తి చాలా ఆనందపడింది, అవునా పోన్లే, నేను అరణ్యం అంతా చూద్దాం అనుకున్నాను, నేను పంపాడా అంటే వెళ్ళి ఈ లోపల ఏడుస్తున్నాడు. చేస్తే ఇక్కడ చిన్న విశేషం అండి, చెప్తుంటే సుమంత్రుడు రథసారథి సుమంత్రుడితో లోపల గారికి అంటాడు, అయ్యో మా అన్నయ్య మా వదిన్ని ఇలా పరిత్యాగం చేస్తున్నాడే అని చెప్పి బాధపడితే, ఆ సుమంత్రుడు ఆయన చాలా దివ్యదృష్టి మహానుభావుడు అండి, సారథి మంత్రి కూడా సుమంత్రుడు. ఆయన లక్ష్మణుడితో అంటాడు, ఓ లక్ష్మణ వెర్రివాడా, నిన్నే కాదయ్యా, రేపు పొద్దున మీ అన్నయ్య మీ వదిలే కాదు, ఇంకో కొంతకాలం వస్తుంది, నిన్ను కూడా వదిలేస్తాడు మీ అన్నయ్యని అన్నాడండి. అదేంటన్నాడు, సరేలే తర్వాత కాలంలో నీకు తెలుస్తుందిలే అన్నాడండి. సరే అది అయిపోయింది, దింపుతాడు. దింపిన తర్వాత అప్పుడు అసలు విషయం చెప్పాడు, అమ్మా నిన్ను రామచంద్రమూర్తి పరిత్యాగం చేశాడు, నువ్వు ఎక్కడుంటావో ఏమవుతావో నీ ఇష్టం, మేము వెళ్ళిపోతున్నామంటే చాలా బాధపడిందండి. ఆ గంగలో దిగి ప్రాణాలు వదిలేయాలనుకుంది. వీళ్ళు వెనక్కి వచ్చేసారు రథాన్ని అక్కడ ఆవిడని దింపేసి. అప్పుడు మళ్ళీ ఆలోచించింది, సూర్యవంశస్తుల సంభవం, సూర్యవంశానికి అంకురాలైనటువంటి వాళ్ళు తన గర్భస్థితి ఉన్నాడు కాబట్టి తను ప్రాణంతో పాటు ఆ శిశు ప్రాణం తీయటం మంచిది కాదు, పిల్లలు కనే వరకు ప్రాణాలతో ఉండాలని నిర్ణయం చేసుకొని ఏడుస్తూ చెట్టు కింద కూర్చుంటే వాల్మీకి శిష్యుల ఆ నదీ తీరానికి వస్తే ఆమె అమ్మవారిని ఆమెను చూసి మహర్షి చెప్తే ఆయన వెళ్ళి ఆయన ఆశ్రమంలో ఇవిడికి పురుడు పోయటం, లవకుశలు జన్మించటం, వాళ్ళు 10 ఏళ్ళు వచ్చిన తర్వాత రామాయణం రాసి అప్పుడు రాశాడండి వాల్మీకి రామాయణం, 10 ఏళ్ళు లవకుశలు వచ్చిన తర్వాత అప్పుడు మొదటి నుంచి రాసి జరగబోయేది కూడా రాసి వీళ్ళ చేత గానం చేయించాడు. ఇది పరిస్థితి. లోకసలు జ్ఞానం చేస్తున్నారు, రాముడు లక్ష్మణుడు విన్నాడు, తర్వాత రాముడు కూడా విన్నాడు, యజ్ఞం ఏదో చేస్తున్నాడు ఆయన ఆ సందర్భంలో విన్నాడు. విని ఇంకో విశేషం ఏంటంటే, మనం సీతను పరిత్యాగం చేసిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోలేదండి ఆయన రామచంద్రమూర్తి. బంగారు సీతను పెట్టుకొని ఎన్నో యజ్ఞాలు చేశాడు యాగా. ఇక్కడ ఒక మీకు చిన్న అనుమానం రావచ్చు, సీతా పరిత్యాగం ఎంతవరకు కరెక్ట్ అని. దీనికి మీకు సమాధానం చెబుతా. మనకు పద్యం ఉంది, వంకాయ వంటి కూరయు పంకజముకు సీతమంటి భామామణియు శంకరుని వంటి దైవము లంకాపతి వైరు వంటి రాజును కలడే అని. దేవుడు చెప్పాలంటే శంకరుని చెప్పాడు ఆ పద్యంలో, చిన్న పద్యంలో. లంకాపతి వైరి అంటే రావణాసురుడికి విరోధి శ్రీరాముడు, శ్రీరాముడు వంటి రాజు లేడన్నాడు. ఏమిటి కారణం అన్నట్లయితే దీనికి ఒక విశేషం అండి, రాముడు మంచి రాజు కానీ రాముడు మంచి భర్త కాదు, మంచి దైవం కాదండి, క్షమించాలి అట్లా అన్నందుకు. ఎందుకనంటే మంచి భర్తగా ఉండాలంటే రాజ్యాన్ని వదిలేయాలి అంటాడు. భరతుడిని లక్ష్మణుడిని పిలిచాడు, నాకు సంకట స్థితి వచ్చింది, నేను సీతతో సుఖంగా ఉంటాను, ఈ రాజ్యం మీరు పరిపాలించమని భరతుడితో చెప్తాడు, లక్ష్మణుడితో చెప్తాడు. వాళ్ళెవరూ వెళ్ళ, రాజ్యం చేయాలంటే మచ్చ ఉండకూడదు, వాడు పనికిరాడు, ఏ చిన్న మచ్చ ఉన్నా రాజ్య పరిపాలనకు, అది ఆయన నమ్మకం, ఆ శాస్త్రం అది. ఆ శాస్త్రం కోసం ఒక మంచి రాజుగా పేరు పొందకూడదు సీతను వదిలిపెట్టాడు. ఇది ఒక పాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగితే వాల్మీకి శిష్యులు అంత వ్యవహారం తెలుస్తారు. రాముడు అన్నాడప్పుడు
వాల్మీకి ఆశ్రమానికి ఒక కబురు పెట్టాడు సైనికుల్ని. సీత మీ దగ్గర ఉందా అన్నాడు. ఆ ఉందన్నాడు వాల్మీకి. అయితే నేను సీతను మళ్ళీ తీసుకుంటాను, ఒక చిన్న కండిషన్ అన్నాడు. ఏమిటి అంటే, ఆవిడ సభలోకి వచ్చి అందరు ఎదురుకుండా ఒకసారి అగ్ని ప్రవేశం అయింది, మళ్ళీ వచ్చి నేను పతివ్రతని, నేను ఏ దోషం లేదని సభలో చెప్పాలంటాడు. వాల్మీకి అన్నాడు, అలాగే చెప్పిస్తాను, మీరు కలవటం కంటే నాకేం కావాలని. అమ్మా రావుడు నేను నేర్చుకుంటాట, సభలో వచ్చి నువ్వు చెప్పమన్నాడు. ఆవిడ వచ్చింది, సభాసదులారా, నేను రాముడిని తప్ప ఎవరిని కళ్ళో కూడా యాచించలేదు, మహాపతివ్రతనని చెప్పి చెప్పిందండి. చెప్పి వెంటనే ఒక మాట అన్నదండి, నేనే గనక పతివ్రతనైనట్లయితే, ఓ భూదేవి, ఓ తల్లి, నువ్వు నన్ను నీ గర్భంలో కలుపుకోవాలి. ఆ మాట అన్నదో లేదో వెంటనే భూమి ఒక పగుళ్ళ కింద వచ్చి లోపల నుంచి భూదేవి తన సింహాసనంలో అమ్మవారిని కూర్చోబెట్టి లోపలికి వెళ్ళింది, మళ్ళీ భూమి గెలిచిపోయింది. నిమిషాలు క్షణాల్లో కనురెప్పపాట్లో ఆవిడ ఆ మాట చెప్పటం, భూమిలో సీత కలిసిపోవడం. ఏడ్చాడండి రాముడు, ఎంత తెలివి తక్కువ వాడిని. మళ్ళీ ఆవిడని వచ్చి సభలో మళ్ళీ నేను మంచిదాన్న అంటే, రాజధర్మం అండి, రాజధర్మంలో ఏంటంటే నా మీద ఏం అచ్చుండకూడదని ఆ ప్రయత్నమే తప్ప ఇక్కడ భార్య మనసును వచ్చుకుంటుందేమో అని ఆలోచించాల రామచంద్రమూర్తి. వెంటనే ఆవిడ మనసు చాలా బాగా, ఒకసారే అగ్నిప్రవేశం చేయమన్నప్పుడు బాధపడింది, మళ్ళీ రెండోసారి సభలో వచ్చి చెప్పాలా, నీకు తెలీదా. వెంటనే ఆవిడ నొచ్చుకొని ఇక అవతారం మానేస్తాను తల్లి, భూమిలో గెలిచిపోయింది. సరే, వైకుంఠానికి చేరాలి కాబట్టి ముందుగానే వెళ్ళిందండి. ఇది వేరే విషయం. ఈ విధంగా జానకి శపథం, అది అక్కడ పరిత్యాగం, ఇక్కడ శపథం. శపథం చేసింది, కానీ ఉపయోగం ఏముంది, అది రాముడికి ఉపయోగపడలా. జనాలందరూ మెచ్చుకోవడానికి అమ్మ నిజంగా అమ్మ అమ్మవారు పతివ్రత అనుకున్నారు అంతే, ఏదో లోకం కోసం ఉత్తి కాపురంలాగా చివరికి ప్రజలందరూ సంతోషించాడు. కానీ రామచంద్రమూర్తికి దుఃఖం మిగిలింది, ఎంతో కోపం వచ్చింది. బాణాలు తీసి నా సీత నాకు ఇస్తావా, నిన్ను భూమిని అంతా నాశనం చేయమంటావని ధనుర్బాణాలు పట్టుకుంటే బ్రహ్మాది దేవతలు వచ్చి, ఏమి రామా, నువ్వు శ్రీ మహావిష్ణువు, ఆవిడ లక్ష్మి, వెళ్ళిపోయింది నీకంటే ముందు వైకుంఠానికి, నువ్వు కొద్దిదే కాలంలో నువ్వు వెళ్ళిపోతావు, ఏమిటి కోపం అని చెబితే అప్పుడు శాంతించాడండి. కాబట్టి ఇదేమిటనమాట, సీతాదేవి యొక్క శపథం. అందువల్ల అక్కడ వియోగాన్ని పొందింది, ఇక్కడ శపథం చేసి, ఈ విధంగా ఆవిడ ఒక రామాయణాన్ని చూసినా ఆ తల్లి సుఖపడ్డదానికంటే కష్టపడ్డదే ఎక్కువ కాలమేమో అనిపిస్తుంది. అయితే మనస్సులో మాత్రం ఆ దాంపత్యం ఎంతో అనుకూలమైంది, ఒకరి ఎందు ఒకరు ఆదరాభిమానములు కలది అనేటువంటి విషయాన్ని సుందరకాండలో బాగా మనకు తెలుస్తుందండి. అటువంటి అయోన్య దంపతులైనటువంటి ఆ సీతారాములు మనందరికీ శ్రేయస్సు కలిగించాలని కోరుతూ స్వస్తి.